తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పిల్లల కోసం అంగవైకల్యం కలిగిన ఓ తండ్రి తపన అందరినీ కదిలిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అంగవైకల్యంతో ఉన్న ఓ వ్యక్తి ట్రై సైకిల్పై స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. పిల్లలిద్దరూ వెనకాల కూర్చుని ఉండగా అతడు ట్రై సైకిల్ని చేతితో తొక్కుతున్నాడు. ఒక చిన్నారి వెనక సీట్లో కూర్చుంటే మరో బాలుడు ముందు సీట్లో ఉన్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ వీడియోని సోనాల్ గోయల్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో షేర్ చేశారు. వీడియోని ట్వీట్ చేస్తున్నప్పుడు అంగవైకల్యం కలిగిన ఆ వ్యక్తి ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారనేది వాస్తవం అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోని లక్షలాది మందికి పైగా వీక్షిస్తున్నారు, రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన మనసుకు హత్తుకునేదిగా ఉందంటూ కొందరు ట్వీట్ చేశారు.